ఇక పోరు తెలంగాణలో మేడ్చల్ నియోజకవర్గానికి సంబంధించి వస్తే కనుక చామకూర మల్లారెడ్డి భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా అప్పట్లో తెలంగాణ రాష్ట్ర సమితి ట్వంటీ ఎయిటీన్లో లక్ష అరవై ఏడు వేల మూడు వందల ఇరవై నాలుగు ఓట్లు తెచ్చుకొని గెలిచారు కిచెన్ గారి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డెబ్బై తొమ్మిది వేల మూడు వందల ముప్పై నాలుగు అండ్ పెద్ది మోహన్ రెడ్డి గారు బీజేపీ నుంచి ఇరవై మూడు వేల ఓట్లు పెద్దగా ప్రభావం చూపించలేదు ఆయన బీజేపీ మేడ్చల్లో అండ్ ట్వంటీ ట్వంటీ త్రీకి వచ్చేప్పటికీ మల్లారెడ్డి గారే బీఆర్ఎస్ క్యాండిడేట్గా బరిలోనిచ్చారు టి వజ్రేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి రంగంలోకించున్నారు ఏనుగు సుదర్శన్ రెడ్డి బీజేపీ నుంచి బరిలో ఉన్నారు మేడ్చల్లో ప్లస్ పాయింట్స్ మల్లారెడ్డి గారి గురించి మాట్లాడాల్సి వస్తే నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఆయన ప్రధానంగా చెప్పుకునే అవకాశం ఉంది అండ్ ఈజ్ వెరీ టాకటివ్ మంచి ఆరిటరీ స్కిల్స్ ఉన్నాయి ఎవరినైనా సరే ఆకట్టుకోగల నేర్పరితనం దక్షత ఇవన్నీ కూడా ఆయనకి ప్లస్ పాయింట్సే మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది ఆయనకి సో నియోజకవర్గంలో నేను మళ్ళీ గెలిస్తే మళ్ళీ మంత్రిని అవుతాను ఖచ్చితంగా ఈ అభివృద్ధి చేసి చూపిస్తానని చాలా గట్టిగా బలంగా ఆయన ఆర్థికంగా బలంగా ఉండటం ఇది ఈ రోజున్న పరిస్థితుల్లో అవసరం సో ఆ ఇబ్బంది కూడా ఆయనకి లేదు అండ్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఆయనకి కలిసి వచ్చే అంశం ఇక్కడ సంక్షేమ పథకాల అమలు తీరు విషయంలో చాలా గట్టిగా ఆయన నియోజకవర్గంలో తిరిగిన సందర్భాలు మనం ఇటీవల కాలంలో చాలానే చూసాం అండ్ ఇక టి వజ్రేష్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థి ఆయన ప్రత్యేకించి ఆయన ప్లస్ పాయింట్స్ గురించి వస్తే బీసీ ఓట్ బ్యాంక్ ఒకటి ఆయనకి పనికొస్తుంది అనుకుంటున్నారు అలాగే మైనంపల్లి హనుమంతరావు ప్రచారం కూడా ఆయనకి పని చేయొచ్చు అనే ఒక భావనలో ఉన్నారు కాంగ్రెస్లో గ్రూపు తగాదాలు చాలా పెద్ద మైనస్ పాయింట్గా మారిపోతున్నాయి వజ్రేష్ యాదవ్కి ఇక నియోజకవర్గంపై ఈయనకి పట్టు లేకపోవటం ఇంకొక మైనస్ పాయింట్ ఈయనకి జంగయ్య యాదవ్గా ప్రజలకి తెలియటం అంటే అసలు పేరు వజ్రేష్ యాదవ్ అయినప్పటికీ ఆయన ప్రజల్లో పాపులర్ అయింది జంగయ్య యాదవ్గా సో జనం కన్ఫ్యూజ్ అవుతారేమో అని ఇక ఏనుగు సుదర్శన్ రెడ్డి బీజేపీ నుంచి నుంచి ఉంటున్నారు ఈయన ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడాల్సి వస్తే బీజేపీ అనుబంధ సంస్థల్లో ఈయన చాలా కాలం పనిచేశారు మైనస్ పాయింట్స్ అనేసరికి బీజేపీకి బలమైన క్యాడర్ ఈ నియోజకవర్గంలో లేకపోవటం సో ఏ తర్వాత చూస్తే ఏంటంటే మేడ్చల్ నియోజకవర్గంలో చాలా బలంగా కనిపిస్తున్న ఫ్యాక్టర్స్ బీజేపీ ఇంతవరకు పుంజుకోకపోవటం అనేది స్పష్టంగా ఎస్టాబ్లిష్ అవుతోంది వజ్రేష్ యాదవ్కి ఏమో మైనస్ పాయింట్ జంగయ్య యాదవ్ ఆయనకి ప్రజలకు పరిచయం ఉంటాం సరే మంత్రి మల్లారెడ్డికి నుంచి వేరే ప్రత్యేకంగా అక్కర్లేదు ఆయనకి ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ఎవరినైనా ఆకట్టుకోగల దక్షత నేర్పరితనం అండ్ ఆడటరీ స్కిల్స్ ఆయన సొంతం కన్విన్స్ చేస్తారు అన్నింటికి మించి కన్విన్స్ చేస్తారు ఎటువంటి ఒక ఛాలెంజ్ నేన కూడా ఆయన స్వీకరించే ఒక అద్భుతమైన లక్షణం అయితే ఆయనకుంది సో ఆ రకంగా అది బీఆర్ఎస్కి ప్లస్ పాయింట్గా మేజర్ ప్లస్ పాయింట్గా మారే అవకాశం ఉంది